మగెంతు సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. స్నేహం అంటే కాలేజీలోనో స్కూల్లోనో చేసేదనుకుంటాం. ప్రతి చోట ప్రతి పనిలోనూ ప్రతి ఉద్యోగంలోనూ ఇంట్లోనూ ఇంటి దగ్గర కూడా ప్రతి చోట కూడా ఉంటుంది. అలాగే ఏజ్ కూడా సంబంధం లేదు, ప్రతి ఏజ్ లో కూడా ఉంటుంది. చిన్నవారు పెద్దవారు ముసలివారు ఎవరికైనా సరే స్నేహితులు అనేవారు ఉంటారు, ఉండకుండా ఉండరు. సో ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. సో ఎవరితో స్నేహం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు మన క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అలా మారిపోతాం. త్రాగుబోత వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే మనం కూడా తాగుబోతులం అయిపోతాం. టైం పట్టొచ్చు అంతే. వ్యభిచార ఆలోచనలతో ఉండే వాళ్ళతో ఉంటే మనం వ్యభిచారులం కూడా అయిపోతాం. మోసగాళ్ళతో ఉంటే మనం మోసగాళ్ళం అయిపోతాం. ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే వాళ్ళని బట్టి మన పరిస్థితి మారిపోతుంది, మన యాటిట్యూడ్ మారుతుంది, ఆలోచనలు మారుతుంది. అందుకే ఇలాంటి స్నేహాలు దేవునికి విరోధం అంటాడు. స్నేహం అనేది వ్యతిరేకం కాదు, స్నేహం చెయ్యొద్దు అని కాదు, కానీ ఇలాంటి లోక స్నేహాలు, ఇలాంటి మోసపూరితమైన అబద్ధపు స్నేహాలు దేవునికి విరోధం. తల్లికైనా దాచేది తండ్రికైనా చెప్పలేనిది స్నేహితుడితో చెప్తాం, స్నేహితుడితో పంచుకుంటాం. సో అది ఎలా ఉంటుందో, ఎలా స్వీకరిస్తారో, ఎలా పంచుకుంటారో అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ సో పంచుకోవడానికైతే స్నేహితుల్ని నమ్ముతారు. స్నేహం అంటే మహా అంటే ఏం చేస్తారు, స్నేహం అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మహా అంటే ఫ్రెండ్షిప్ డే రోజున ఎఫ్బిల్లోనూ వాట్సాప్లోనూ విషెస్ చెప్పుకుంటారు. విషెస్ తప్ప ఏమీ చేయలేరు. స్టేటస్లో కొటేషన్లు తప్ప ఏమీ ఉండవు. ఒక మెసేజ్ పెట్టి విష్ చేయడం తప్ప కనీసం వారితో మాట్లాడే విషయం 10 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఉండదు, కాలుండదు. సామెతలు 17:17లో ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. సో బాగుంటే చూసేవాడు, డబ్బుంటే కలిసేవాడు, లేదా పవర్ ఉంటే సహకరించేవాడు కాదు, ఎల్లప్పుడూ విడువక ప్రేమించేవాడు స్నేహితుడిగా ఉండాలి. మహా ఆత్మీయ వ్యక్తుల గురించి ఆలోచిద్దాం. ఆత్మీయ వ్యక్తులకి ఇంకా ఏముంటుంది అంటే మహా అంటే దేవుని ప్రేమ చూపుతారు. సో దేవుని మీద ప్రేమ చూపుతాడు. దేవుడే నా స్నేహితుడు, ప్రభువే నా ఫ్రెండ్ అని చెప్పి కోటేషన్లు మొదలు పెడతారు. సో రియల్ లైఫ్లోనే కాదు, అంత గొప్ప స్నేహం ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు. దేవుని ప్రేమ అట్లాంటిది. దేవునితో స్నేహం అనేది గొప్ప విషయమే. నిజమే, ఆయన దాసుడు అని పిలవకుండా, దాసులు అని పిలవకుండా స్నేహితులు అని పిలుస్తున్నాడు ఆయన. మరి దేవునికి దేవుడు నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అయిపోతామా? అవ్వలేం. ఆయన ప్రభువారు కాబట్టి దేవుడు గనుక అట్లానే ప్రేమిస్తాడు, తన పిల్లల మీద ఆయన ప్రేమ చూపుతాడు. సో కానీ మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన్ని ప్రేమించే వ్యక్తిత్వం కలిగి ఉన్నామా? యాకోబు పత్రిక 2:23లో ఉంటుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు కూడా. సో ఆ వాక్యంలో చూడండి, అబ్రహాముతో స్నేహం చేసిన వ్యక్తి అంటే దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్న వ్యక్తిగా అబ్రహాం కనబడతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, పరిపూర్ణంగా నమ్మాడు. సో ఆ నమ్మకము విశ్వాసం ఉంది. అతడు నీతిగా కూడా ఎంచబడ్డాడు, పరిశుద్ధత, దేవుని ఆజ్ఞలు గై కొనటం నీతిగా ఎంచబడ్డాడు. సో ఇలా అబ్రహాముకున్న క్వాలిటీస్లో కనీసం ఒకటి కూడా మనకుంటే దేవుని ప్రేమించగలుగుతామేమో కదా. కానీ ఆ రెండు లక్షణాలు మన మానవ సమాజంలో కానీ స్నేహాల్లో కానీ ఉండే పరిస్థితి లేదు. సో నమ్మకం ఉండట్లేదు, నీతి ఉండట్లేదు, నిజాయితీ ఉండట్లేదు, అసలు ఫ్రెండ్ మీద అసలు విశ్వాసమే ఉండట్లేదు. ముందు అలా ఉండాలి. ప్రపంచంలో స్నేహం గురించి బైబిల్లో రాసినంతగా ఏ గ్రంథంలో కూడా రాసలేదు. అసలు మంచి స్నేహం, చెడు స్నేహం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారితో ఉండకూడదు, చాలా 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 విషయాలు స్పష్టంగా వ్రాయబడింది బైబిల్లోనే. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్నేహితులు, ఒక మంచి స్నేహితులకి మంచి ఉదాహరణగా చెప్పేటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నాను, దావీదు యోనాతాన్. దావీదు యోనాతాన్ మధ్య ఉన్నటువంటి స్నేహం వర్ణించలేనిది, నిజం చాలా గొప్పది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. వారు పడినటువంటి లేదా వారి స్నేహంలో జరిగినటువంటి మలుపులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా స్నేహంలో ఉంటే దైవికం మర్చిపోతారు, కానీ యెహోవా ఆత్మ దావీదుతో ఉంది అని చెప్పి యోనాతాన్ చూడగలిగాడు 1 సమూయేలు 16 ప్రకారం. అందుకే వారి ఇద్దరి యొక్క స్నేహం గొప్ప ఆశీర్వాదంగా మారిపోయింది. దేవుని సేవకుడు ఎవరైనా సరే స్నేహం విలువను చూడడం చాలా గొప్ప విషయం, చాలా మంచిది. సో వయస్సు లేనటువంటి నేపథ్యం, అసలు వయసులతో పోల్చుకోలేం. యోనాతాను ఇంకా పెద్దవాడు, దాదాపు 50 ఉండొచ్చు. దావీదు చిన్నవాడు, దాదాపు 20 కన్నా తక్కువే ఉండొచ్చు. సో సరిపోల్చలేని అవకాశం లేనటువంటి స్నేహం వాళ్ళది. నిజమైన విశ్వాసం కలిగి ఉంటే వారు మనకు అపారమైనటువంటి మంచి చేయగలుగుతారు, మంచి స్నేహాన్ని ఇవ్వగలుగుతారు. మొదట సౌలు దావీదును చాలా ఇష్టపడ్డాడు, అతని సైన్యానికి బాధ్యత వహించేలా కూడా చేశాడు. సో సైన్యానికి బాధ్యత కూడా వహించాడు దావీదు. సో శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు, రాజు యొక్క శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లపై విజయం సాధించిన తర్వాత దావీదు విజయం సాధించాడు. ఈ విధంగా దావీదు ప్రశంసలు పొందుతున్నాడు, ప్రశంసలు పొందాడు చాలా 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 ఎక్కువగా. సో ఇజ్రాయేలీలో ఉన్నటువంటి కొందరు స్త్రీలు ప్రజలు ఎలా పాడుతున్నారంటే, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపారు. అలా ఎక్కువగా కీర్తిస్తూ పాడుతూ దావీదుని హెచ్చు చేస్తున్నప్పుడు ఈయనకి కోపం వస్తుంది, ఆయన పాట నచ్చలా.
సో సౌలు ఎప్పుడూ కూడా దావీదును అనుమానాస్పదంగానే చూస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. సో దావీదు ఆ విధంగా కీర్తి పొంది సౌలుకు అపకీర్తి వస్తుందేమో అని లేదా దావీదు రాజ్యాన్ని తన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడేమో అని భయపడుతున్నాడు. సౌలు వైపు ఉన్నటువంటి పరిస్థితి మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం నిండిపోయింది సౌలు మనసులో. సో సౌలును విజయవంతం చేస్తానని దావీదుకు తెలుసు. ఈ విజయం సౌలుదే అని కూడా దావీదుకు తెలుసు. దావీదేమో యుద్ధాలు గెలిచి ప్రజల యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నాడు, పొందుకుంటున్నాడు. ఇది చూసినటువంటి సౌలు కోపోద్రికుడవుతున్నాడు, శత్రువు అయిపోతున్నాడు. అందుకే యోనాతన్ ఇలాగ అంటున్నాడు, రాజు తన సేవకుడైనటువంటి దావీదుపై పాపం వేయకూడదు, ఎందుకంటే అతడు మీకు వ్యతిరేకంగా ఏ పాపం చేయలేదు. అతడు మీకోసం చేసింది మీకోసమే, మీ ప్రయోజనం కోసమే. ఫిలిస్తీయుడిని కొట్టడానికి, చంపడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఇజ్రాయేల్ అందరికీ గొప్ప విజయాన్ని అందించాడు అని చెప్పి యోనాతను యొక్క సౌలుతో బ్రతిమాలుతున్నాడు. ఎటువంటి కారణం లేకుండా దావీదును ఆ విధంగా చూడడం, చంపాలి అనుకోవడం వ్యతిరేకం గనుక, అది పాపం గనుక అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కానీ సౌలు తన మాట వినేటువంటి వ్యక్తి కాదు. సో చెప్పేటువంటి వ్యక్తి కాదు. అతనిపై ఈటు విసిరాడు. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం 4-6 వాక్యాల్లో, 9వ వాక్యంలో, 10వ వాక్యంలో, ఇలా ఒక్కసారి కాదు, ఈటు విసిరాడు, చాలాసార్లు విసిరాడు, ఒక్కసారి అయితే కాదు. మీరు ఎప్పుడైనా సరే విరుద్ధమైనటువంటి పరిస్థితులను, విరుద్ధమైనటువంటి సందర్భాలను ఎదుర్కొన్నారా? సో ఇది చాలా బాధగా ఉంటుంది. ఒక పక్క ఏమో తండ్రి తల్లిదండ్రుల ఆజ్ఞను చిరస వహించాలి అనేటువంటి పరిస్థితి, ఇంకొక పక్క ఏమో స్నేహితుడు, ఆ స్నేహము. ఇలాంటి రెండు విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? ఎవరికి విధేయత చూపించాలి, తండ్రికా స్నేహితుడికా? సో యోనాతను పరిస్థితి అది, తండ్రికి విధేయత చూపించాలి, స్నేహితుడికి విధేయత చూపించాలి. మనకు చాలామంది చెప్తారు, సో ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ అని. ప్రథమ స్థానం, మొదటి స్థానం మన కుటుంబమే, ఫ్యామిలీయే. కానీ యోనాతానికి బాగా తెలుసు, దావీదు యెహోవాకు నమ్మకమైనటువంటి విధేయుడైనటువంటి సేవకుడిగా ఉన్నాడు అని. ఇక్కడ తండ్రికి విధేయత చూపిస్తూనే ఒక్కో పక్క తండ్రికి శత్రువైనటువంటి దావీదు పట్ల కూడా విధేయత ప్రేమ చూపిస్తున్నాడు యోనాతాను. అలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. సో యుద్ధం, ఫిలిస్తీయులతో యుద్ధం ముగిసింది. సైన్యము శిబిరం యొక్క గోడారాలు మధ్యాహ్నం గాలిలో కొట్టిమిట్లాడుతూ ఉండగా సౌలు రాజు ప్రేక్షకులందరినీ, అంటే వీళ్ళందరినీ పట్టుకున్నాడు. అతని పెద్ద కుమారుడైనటువంటి యోనాతాను హాజరయ్యాడు. యోనాతాన్ గురించినటువంటి విషయాలు చెప్తున్నారు. సో ఇలా ఈ యొక్క యుద్ధం యొక్క పరిస్థితుల్లో ఒక యవనస్తుడైనటువంటి చిన్నవాడు, గొర్రెల కాపరి, ఈ విజయంలో కనబడుతున్నాడు. అయితే యోనాతాన్కు ఎలా అనిపించుంటుంది? అయితే రాజు కొడుకు, పైగా ఈ గొర్రెల కాపరితో పోలికేంటి, పైగా ఈ యొక్క గర్వము, ఈర్ష్య, ద్వేషము ఇలాంటివి రావాలి, సౌలుకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయినా రావాలి. కానీ యోనాతానికి ఎలాగనిపించింది, అతను యెహోవా సైన్యంలో పనిచేసినటువంటి ఆ యొక్క విజయాలు సాధించాడనేటువంటి ఆనందం ఉంది. నిజంగా యోనాతానుకు చెందింది కాదా విజయం, దావీదుకు చెందింది అని తెలుసు. మహా దిగ్గజమైనటువంటి, భయంకరమైనటువంటి ఈ యొక్క గొలియాతను చంపాడు. సో ఈ యొక్క కీర్తి దావీదుపై ఉంది, కానీ యోనాతాను అసూయపడ్డా? లేదు. సో యోనాతన్ యొక్క ప్రతి చర్య మనల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. యోనాతన్ ప్రఖ్యాత విలుకాడు కాబట్టి ఆ విలుకాళ్ళు, కత్తి యొక్క ప్రతిదీ, ఆ యొక్క యోనాతానుకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దావీదుకు తన సొంత పోరాట సామాగ్రిని ఇచ్చేశాడు. ఇంకా ఏంటంటే, యోనాతన్ మరియు దావీదు ఒక ఒడంబడిక కూడా చేసుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం ప్రకారం విశ్వాసం ఉన్నవారికే స్నేహం అనేది ముఖ్యంగా కనబడుతుంది. స్నేహం ముఖ్య లక్షణం, విశ్వాసం. మన స్నేహితులు తెలివిగా ఎన్నుకొని సహాయకంగా ఉండేటువంటి, నమ్మకమైనటువంటి స్నేహితుడిగా వాళ్ళు ఉంటే, వాళ్ళు మారితే, మీరు కూడా తెలివిగా, సహాయకరంగా, నమ్మకమైన మంచి వ్యక్తులుగా మారితే ఈ సమయంలో మన విశ్వాసాన్ని బలోపేతం చేయొచ్చు, మంచి స్నేహాన్ని పొందుకోవచ్చు. సామెతల గ్రంథం 27:17 ప్రకారం యోనాతను ఒక శక్తివంతమైనటువంటి యువరాజు, పైగా 50 ఏళ్ళు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. దావీదు వినయపూర్వకమైనటువంటి ఒక గొర్రెల కాపరి, ఇంకా 20 సంవత్సరాలు కూడా నిండినటువంటి వ్యక్తిగా కనబడతాడు. వారి మధ్య ఆ తేడా, ఆ పట్టింపులు లేవు, స్నేహం మాత్రమే ఉంది. సో ఇతడు ఇజ్రాయేలు తరుపతి రాజు కావాలి అని యోనాతను కోరుకుంటున్నాడు దావీదు కోసం. రాజకుమారుడిగా ఉన్నటువంటి యోనాతన్ ఈయన రాజవ్వాలని కోరుకోకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం లేదా దేవుని చిత్తం ఉంది కాబట్టి ఈ యొక్క దావీదును మాత్రమే ఇజ్రాయేలు తదుపరి రాజు కావాలని కోరినటువంటి వ్యక్తిగా ఇక్కడ యోనాతన్ కనిపిస్తాడు. వారిలాంటి మంచి స్నేహం రహస్యాలు, అబద్ధాలు, ఈగోలు, స్వార్థాల మీద కాకుండా నమ్మకం మీద, దేవుని చిత్తం మీద, దేవుని మాట మీద అవి ఆధారపడి ఉండడం మనం గమనిస్తాం. యోనాతాను దావీదు కోసం సౌలుతో బాగా మాట్లాడడానికి ప్రయత్నించాడు, ఎందుకంటే కోపోద్రికుడై ఉన్నటువంటి రాజు కోపంగా ఉన్నాడు.
తిరుగుబాటు స్త్రీ కుమారుడు అని పిలిచారు యోనాతాన్ని. దావీదుకు విధేయత చూపటం కుటుంబానికి సిగ్గుచేటు అని తిట్టారు. సో కుటుంబస్తులందరూ చీకొట్టే పరిస్థితి, రాజు మంత్రులు వీళ్ళందరూ చీకొట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. అతను ఏం చేశాడు, ఎందుకు చంపాలి, అతను ఏం చేశాడని చంపాలి అని ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క రాజు అయినటువంటి తండ్రిని యోనాతాను బ్రతిమాలుతూనే ఉన్నాడు, విన్నపించుకుంటూనే ఉన్నాడు. వినటం లేదు, ఎందుకంటే రోజు రోజులకి సౌలుకు కోపం పెరిగిపోతుంది, ఈర్ష్య పెరిగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ సౌలు కూడా శక్తివంతమైనటువంటి యోధుడు. సో ఇలా మాట్లాడినటువంటి కొడుకుపై ఈట కూడా విసిరాడు చంపేయడానికి. ఈట విసిరిన తర్వాత అతడు తప్పించుకున్నాడు. సో తీవ్రంగా బాధపడుతున్నాడు, అవమానించబడుతున్నాడు. యోనాతాను కోపంతో వెళ్ళిపోయాడు. మొదటి సమయలు గ్రంథం 20వ అధ్యాయం చూడండి, చాలా తీవ్రంగా బాధపడే విషయాలు, అవమానపరిచేటువంటి ఒక స్నేహితుడి కోసం అవమానం ఇంట్లో. సో తర్వాత కొన్ని రోజులకి మరుసటి రోజు ఉదయం యోనాతాను దావీదు దాక్కున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. సో ఎవరు చూడలేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ పని వాళ్ళని ఏదో ఒక వంకతో పంపించి ఇద్దరు కూడా కలిశారు. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. మొదటి సమయలు గ్రంథం 20వ అధ్యాయం ప్రకారం. సో స్వార్థం అంటువ్యాధిగా ఉన్నటువంటి ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం సెలవిస్తుంది, స్వార్థం అనేటువంటి అంటువ్యాధి ఉన్నది ఈ కాలంలో. అలాంటి కాలంలోనే మనం జీవిస్తున్నాం. అలాంటి కాలంలో యోనాతాన్లో మనం ఉండగలనా, మనం అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండగలమా అనేది మనం డిసైడ్ చేయాలి. దావీదు పట్ల సౌలుకు ద్వేషం పెరిగిపోయింది. సో తండ్రికి ఒక రకమైనటువంటి ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయారు. తన సైన్యాన్ని కూడగట్టుకుని దేశమంతటా నడిపిస్తూ వెతుకుతూ ఆ అమాయకుడిని నాశనం చేయాలని కోరుతున్నటువంటి వ్యక్తిగా సౌలు కనపడుతుంటే ఆ యోనాతాను నిస్సహాయిగా ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం ప్రకారం, తన యువ స్నేహితుడి పట్ల అతని భావాలు ఎప్పుడూ కూడా మారలేదు. కాలక్రమేణా అతడు మళ్ళీ దావీదును కలవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ఇది హోరేషులో ఉంటుంది. సో ఒక అడవి లాంటిది. సో పరాదిలో ఉన్న వ్యక్తిని చూడడానికి యోనాతాను ఎందుకు వెళ్తున్నాడు అంటే ఈ దావీదుకు ఒక విషయం చెప్పాలి, ఆయనకి సహాయం చేయాలి. దేవునిలో ఉన్నటువంటి అంటే యెహోవాలో బలాన్ని కనపరచడానికి వెళ్ళాడు, దేవుని చిత్తం చెప్పడానికి వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం, ఆయన అంత విశ్వాసము ప్రేమ కనపరచాడు అతని స్నేహంలో. పైగా మీరు ఇజ్రాయేలుకు రాజు అవుతారు అనేటువంటి భావాన్ని కూడా, అంటే ఆ మాటను, ఆ విషయాన్ని కూడా దావీదుకు తెలియచేయడానికి వెళ్ళాడు. సో యోనాతాను తన భవిష్యత్తును ఎలా చూశాడో తెలుసా, నేను మీకు రెండో వాడిని అవుతాను అన్నాడు. అంటే ఈయన రాజు అవుతాడు, రాజు తర్వాత తనకి స్నేహితుడిగా మంచి సహాయకుడిగా ఈయన రెండో వాడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు అనుకున్నాడు యోనాతాను. పైగా సహాయం ప్రతిసారి కూడా యోనాతాను సహాయం చేస్తూనే ఉన్నాడు. యోనాతాను తన అవసరమైన ప్రతి సందర్భంలోనూ దావీదును ప్రోత్సహించాడు, కాపాడుతూనే ఉన్నాడు, హెల్ప్ చేస్తూనే కనపడుతున్నాడు. సో రెండవ స్థానంలో ఉండాలనేటువంటి యోనాతాను ఆశ ఎప్పుడూ కూడా నెరవేరలేదు, ఎందుకంటే మరణం విడదీసింది కాబట్టి మరణించాడు. యోనాతాను ఇజ్రాయేలు శత్రువులైనటువంటి ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ యొక్క తండ్రి వైపు, తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళాడు యోనాతాను. ఎప్పటిలాగానే ధైర్యముగా విధేయతతో పోరాడాడు. కానీ యుద్ధం ఇజ్రాయేలులకు వ్యతిరేకంగా మారిపోయింది, ఘోరం జరిగింది. సౌలు యొక్క దుష్టత్వాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులను బట్టి, దేవుడు ఎంచుకున్న రాజును చంపాలనేటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుని చట్టం ప్రకారం మరణశిక్ష పొందుకోవాల్సి వచ్చింది. కాబట్టి యెహోవా సౌలును ఆశీర్వదించలేదు. యోనాతానుతో సహా సౌలు కుమారులు 3 యుద్ధంలో మరణించారు. సౌలు గాయపడి తన యొక్క మరణాన్ని తానే తీసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఈ వాక్యాలన్నీ ఉంటాయి. ఇకపోతే దావీదు దుఃఖంతో బాధపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. తనకు చాలా దారుణం జరిగిందనే దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కష్టాలని కలిగించి చంపాలని చూసినటువంటి సౌలు పట్ల కూడా హృదయపూర్వకమైనటువంటి బాధను వ్యక్తం చేశాడు. సో దావీదు సౌలు గురించి, యోనాతాను గురించి బాధపడ్డాడు. 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. సో అక్కడ, నా సహోదరుడా యోనాతాను, నేను నీ గురించి బాధపడుతున్నాను, నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తిని ఉన్నావు, స్త్రీల ప్రేమ కన్నా నీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయంతో కూడినటువంటి వచనాలు దాంట్లో ఉంటాయి. సో దావీదు అంత బాధపడుతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడు. సో కుమారుడికి వికలాంగుడు, కాళ్ళు లేవు. సో ఇలాంటి వికలాంగుడైనటువంటి కుమారుడు మేఫీబోషెత్, ఇట్లాంటి మేఫీబోషెత్ను ఆశ్రయించాడు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో యోనాతాను యొక్క కుమారుడు గురించి, అతని యొక్క ఫ్యామిలీ గురించి విపరీతంగా సెర్చ్ చేసి వెతికి, సో తనను ఆదరించాలనేటువంటి, అంటే తన కుటుంబానికి అండగా ఉండాలి, ఆదరించాలనేటువంటి ఉద్దేశంలో దావీదు ఈ యొక్క కాళ్ళు లేనటువంటి, సో వికలాంగుడైనటువంటి కుమారుని చేరదీశాడు. చేరదీసి తన యొక్క భోజన పంక్తి మీద ఎల్లప్పుడూ కూడా భోజనం చేసేలా చేశాడు. యోనాతాను యొక్క విధేయత, గౌరవం, వాటి నుంచి దావీదు చాలా నేర్చుకున్నాడు. సో యోనాతాను వంటి స్నేహితులను మనం వెతకగలమా, అలాంటి స్నేహాన్ని మనం చూపించగలమా, మన స్నేహితుడి పట్ల సహకరించేవారుగా, సహాయం చేసేవారుగా, నమ్మకం ఉంచేవారుగా, దేవునిపై విశ్వాసం పెంపొందించుకునేవారిగా, బలోపేతం చేయడానికి మనం సహాయం చేయాలి, సహాయకులుగా ఉండాలి. మనము దేవుని పట్ల విశ్వాసం
విశ్వాసానికి మొదటి స్థానం ఇస్తే మన సొంత ప్రయోజనాలు కోరుకునే బదులు మనం విశ్వాస పాత్రునిగా ఉంటే మనకు సహకారిగా ఉంటే మనమే సహకారులుగా మారితే యోనాతాను లాంటి స్నేహితులుగా ఉంటారు మరి లోకంలో మనం చూసేటువంటి స్నేహాలు మనం కలిగి ఉన్నటువంటి స్నేహితులు వారు మనం మీద చూపించేటువంటి వ్యక్తిత్వాలు మనం వారి మీద చూపించేటువంటి వ్యక్తిత్వాలు గుర్తు చేసుకుంటే అసలు ఎలాంటివి తక్కువనే చెప్పాలి అసలు మనకు ఉన్నాయో లేవో అని మనం ఆలోచన చేసుకోవాలి సో నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు ఎల్లప్పుడూ కూడా సహకారిగానే ఉంటాడు సో స్నేహం గురించి గొప్ప కొటేషన్లు గొప్ప కవిత్వాలు లేదా ఇట్లాంటి స్టేటస్లు పెట్టుకుంటారు దాని స్నేహం చేయడం చాలా కష్టం తెలుసా స్నేహం చేయడం చాలా గొప్ప విషయం అది సో అలాంటి స్నేహాన్ని కలిగి ఉండరు లోకంలో ఉండేటువంటి స్టేటస్ ఫ్రెండ్షిప్ స్నేహాలు లేకపోతే వాట్సాప్ ఫేస్బుక్ స్నేహాలు లేదా హాయ్ బాయ్ చెప్పుకునేటువంటి స్నేహాలు ఇలాంటి టైం పాస్ స్నేహాలు స్వార్థపూరితమైన స్నేహాలు ఇలాంటివి కనబడతాయి తప్ప నిజంగా స్నేహం చేయడం చాలా కష్టం అది చాలామందిలో లేదనే చెప్పాలి అది మనుషుల విషయంలో కావచ్చు దైవిక అంశం విషయంలో కావచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అర్థం చేసుకొని యోనాతాను వంటి దావీదు వంటి గొప్ప వ్యక్తిత్వాన్ని యోనాతాను వంటి మంచి స్నేహాన్ని అలాంటి విధేయతని మనం కనపరిచే వారిగా ఉండాలి అని చూస్తున్నాం అలాగే ఇలాంటి మరికొన్ని విషయాలతో మరొక అంశంతో మరొక ప్రాముఖ్యమైన సంగతితో మరల కలుసుకుందాం అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడుగా ఉండి బలపరచును గాక ఆమేన్.